ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి యాంగ్జైటీ 65% people anxiety లో ఉన్నారంటే ఇది నమస్కంగా ఉందా దాని వల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనుకున్న గోల్స్ రీచ్ అవ్వకపోవడము అనుకున్న లైఫ్ దొరకపోవడంలో ఎక్కడో లో యాంగ్జైటీ మొదలైపోతుంది అది డిప్రెషన్ లీడ్ అవుతుంది ప్రశాంతంగా మాట్లాడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంత తొందర ఏంటి ప్రతి దానికి కూడా ఒక ఆందోళన మొదలైపోతుంది వాళ్ళు ఇది కాస్త కొంచెం పెరిగింది అనుకోండి గుండొచ్చి బయటపడిపోతుందా హలో షఫీ సార్ హలో అండి ప్రతి ఒక్కరికి అన్నీ ఒక డిజార్డర్ ఉంటుంది ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్ టైంలో అది అది ఏ టైంలో అయినా సరే రావచ్చు లేదు అనుకుంటే ఇట్స్ కంప్లీట్ డిజార్డర్ ప్రతి ఒక్కరికి ఉంటుంది యాంగ్జైటీ యాంగ్జైటీ ఆందోళన దానివల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ అసలు ఎలా ఉంటాయి ఇనీషియల్గా అదే ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అండ్ మన బాడీలో మన మైండ్లో దాని ఎఫెక్ట్ అసలు ఎలా ఉంటుంది అది ఎంతవరకు మనిషిని తీసుకొని వెళ్ళగలుగుతుంది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అడిగారు మీరు నిజంగా చెప్పాలంటే ఇది అంటే ఒక సర్వే ప్రకారంగా మన ఇండియన్ పాపులేషన్లో రూరల్ ఏరియాస్లో చూసుకుంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఒక రకమైన డిప్రెషన్లో ఉన్నారు యాంగ్జైటీలో ఉన్నారు అన్నది ఒక సర్వే చెప్తుంది అది అర్బన్ పీపుల్ని చూసుకుంటే అంటే ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ కానివ్వండి అర్బన్లో కానివ్వండి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ యాంగ్జైటీలో ఉన్నారంటే ఇది నమస్క్యంగా ఉందా వాస్తవం అది నిజానికి అంతమంది అంటే ఏదో టైంలో ఏదో సిచ్యువేషన్లో అనుకున్నది అనుకోకుండా జరగడము వాళ్ళ అనుకున్న గోల్స్ రీచ్ అవ్వకపోవడము అనుకున్న లైఫ్ దొరకపోవడంలో ఎక్కడో సిచ్యువేషన్ లో యాంగ్జైటీ మొదలైపోయింది అది డిప్రెషన్ లీడ్ అవుతుంది ఇనిషియల్ ఎలా ఉంటుందని అడిగారు కదా అవును ఒక మాట చెప్తాను గోటితో పోయేదాన్ని గొడ్డల తెచ్చుకోవద్దు తెచ్చుకోవద్దంటారు అవును ఈ యాంగ్జైటీని ఇనిషియల్ స్టేజ్ లో కనుక ఐడెంటిఫై చేస్తే దానికి ఏం చేయాలో తెలుసుకుంటే అది గొడ్డల దాకా తెచ్చుకోవాల్సిన సిచ్యువేషన్ ఉండదు డిప్రెషన్లోకి వెళ్ళటము ఇది ఎంత ఎంత హార్మ్ఫుల్గా ఉంటుందో సెల్ఫ్ హామ్ చేసుకునే స్థాయికి తీసుకెళ్ళిపోతుంది అది సెల్ఫ్ హామ్ దాకా తీసుకెళ్ళిపోతుంది అంటే సింపుల్గా పాయింట్స్ చెప్తానండి అసలు ఒక వ్యక్తి యాంగ్జైటీగా ఉన్నాడు ఇది ఒక డిజార్డర్ ఆర్డర్ లేని డిజార్డర్ అంతే యాంగ్జైటీలో ఉన్నాడ విషయం తనకు అర్థం కాదు చాలా సందర్భాల్లో ఇది తెలియకపోవడం వల్ల బేసిక్ పాయింట్స్ తెలియకపోవడం వల్ల నాతో పాటు ఉన్న వ్యక్తి అంటే నా ఇంట్లో ఉన్న వ్యక్తి తన భార్యనో భర్తనో పిల్లలు యాంగ్జైటీలో ఉన్న విషయం కూడా వాళ్ళు గుర్తించరు ఎందుకు ఈ బేసిక్ విషయాలు తెలియపడడం వల్ల ఆ బేసిక్గా ఒక మూడు పాయింట్స్ మనం గమనించవచ్చు అండి ఒకటేంటంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు త్వర త్వరగా తొందరగా ఏదో ఆతురుతో మాట్లాడుతూ ఉంటారు అంటే ఎదుటి వ్యక్తి వినే వ్యక్తి అనిపిస్తున్నది నెమ్మదిగా మాట్లాడరా ప్రశాంతంగా మాట్లాడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంత తొందర ఏంటి అని ఎదుటి వ్యక్తి అంటా ఉంటాడు ఈ వ్యక్తికి అర్థం కాదు అంత తొందరగా మాట్లాడుతున్నాను ఫీలు అతనికి అర్థం కాదు అంటే తనకి తెలియకుండానే తన మాట వరవడి పెరిగిపోయి ఉంటుంది ఇది ఒక సింటమ్ అంటే యాక్చువల్గా ప్రశాంతంగా మాట్లాడే వ్యక్తే ఈ సిచ్యువేషన్ వచ్చింది ఏదో సందర్భంలో అట్లా వచ్చే ఉండొచ్చు కానీ సందర్భం కాదు ఇది కంటిన్యూ అవుతుందా అనేది పాయింట్ ఇలా కంటిన్యూ అవుతుందంటే డిజార్డర్ మొదలైంది యాంగ్జైటీ ఉంది లోపల అనేది ఒక సిమ్టమ్గా తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే భోజనం చేసేటప్పుడు భోజనం వాళ్ళు ఎలా చేస్తారంటే ఉంటే ఆతృత తినేస్తుంటారు నిజంగా వాళ్ళు తింటున్నట్టుగా ఉండదు లోపలికి నెట్టేస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది అనమాట అంటే ఇప్పుడు వాళ్ళు ఆ సిచ్యువేషన్ వాళ్ళది భోజనం చేసేటప్పుడు నవలటం ఉండదు మింగేస్తుంటారు ఇంకా నీళ్లు తాగేస్తుంటారు నీళ్ళు ఏం తాగుతున్నాడు ద్వారా భోజనాన్ని నెట్టేస్తున్నారు లోపలికి గొంతులో అడ్డపడేది కదా నీళ్ళు అంటే మైండ్లెస్గా తింటున్నారు అని అర్థం వాళ్ళు ఏం తింటున్నారో ఎంత తింటున్నారో ఏం నీళ్లు తాగుతున్నారో అన్నది గుర్తుండదు కొన్ని సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే తిన్న తర్వాత ఏం తిన్నావో అని అడిగితే వాడు ఏం తిన్నాడో వాడు గుర్తు లేనట్టు సిచ్యువేషన్లో తినేస్తాడు మైండ్లెస్గా తింటాడు అనమాట చాలా సందర్భాల్లో పెరుగన్న తిన్నావా ఏమో ఫలాన్ని కూరేసుకున్నావా గుర్తుండదు అంటే అంత ఆతృతగా తినడం అది ఇదో యాంగ్జైటీకి ఏదో సందర్భంలో అర్జెన్సీలో తినటం వేరు ఇది ఒక అలవాటుగా ఉందా అంటే ఇది ఒక డిజార్డర్ అది అది ఆర్డర్ కాదు ఇది ఒక సిమ్టమ్ ఇది తనలో ఉన్న అర్థం కాదు ఆ వ్యక్తికి అర్థం కాదు ఎవరో చెప్పాలి ఏంట్రా ఇలా తింటున్నావు అంటే అప్పుడు తనని సెల్ఫ్ అబ్జర్వ్ చేసుకుంటే కానీ అర్థం కాని విషయం ఇది నిజంగా ఇది యాంగ్జైటీకి స్టేజ్ అని తెలుసు ఎవరికైనా మనం తెలియదు ఇదో కామన్ అనుకుంటాం ఇది తర్వాత మూడో పాయింట్ అంటే నిద్రకు సంబంధించి కామన్గా చూడండి సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ అనేది మంచి స్లీప్ అది కామన్గా వస్తుంది కానీ వీళ్ళు ఒక నాలుగు గంటలు పడుకునేసరికి చాలా కష్టంగా నాలుగు గంటలు ఐదు గంటలు అది కూడా చాలా కష్టపడి పడుకుంటూ ఉంటారు నిద్రపోతూ ఉంటారు అంటే ఇంత కష్టమా నిద్రపోవడము అన్న ఫీలింగ్ వాళ్ళకు వస్తూ ఉంటుంది అనమాట సహజంగా ఎయిట్ అవర్స్ పడుకోవడం చాలా సహజం కదా అంత కామన్గా సహజంగా న్యాచురల్గా రావాల్సింది కూడా చాలా కష్టతరంగా మారిపోయి ఉంటుంది ఈ బేసిక్ విషయాలు అనుకోండి మాట్లాడే విషయంలో భోజనం చేసే విషయంలో నిద్రపోయే విషయంలో ఈ డిజార్డర్ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత సెల్ఫ్గా ఆలోచించుకుంటే ఇది నాలో ఉందా అనుకుంటే ఎస్ ఇది ఉంది కదా అనిపిస్తుంది ఉన్న వాళ్ళకి అప్పటివరకు గుర్తించి ఉండరు అలాగే ఇప్పుడు మనం చూస్తే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఇది ఉందా అని గమనించుకోవాలి ఒకవేళ ఉంటే ఏం చేయాలి అన్నది అప్పుడు పాయింట్ మొదలవుతుంది అసలు ఐడెంటిఫై చేయకపోతే అది కాస్త సెకండ్ లెవెల్కి వెళ్ళిపోతుంది సెకండ్ లెవెల్ సిమ్టమ్స్ మొదలైపోతాయి సైకలాజికల్ సిమ్టమ్స్ ఏముంటాయి ఫిజికల్ సిమ్టమ్స్ ఏముంటాయి అనేది సెకండ్ లెవెల్ వెళ్తుంది ఉంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే యాంగ్జైటీ అనేది చాలా ఎక్కువగా ప్రతి వ్యక్తులు ఎక్కడో టైం పాయింట్లో వస్తుంది దాన్ని ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి దూరం పొందే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి ఇది ఇన్స్టల్ స్టేజ్లో ఈ విధంగా ఉంటుందన్నమాట దీన్ని ఐడెంటిఫై చేసుకోలేదు అలాగే కంటిన్యూ అయిపోతుంది కంటిన్యూ అవుతూ అవుతూ వేరే సిమ్టమ్స్ మొదలైపోతాయి అప్పుడు ఆ సిమ్టమ్స్ ఎక్స్ట్రా ఎలా ఉంటాయి ఎలా ఉంటాయి సరే అవి రెండు రకాలుగా మనం చెప్పచ్చు సైకలాజికల్ సిమ్టమ్స్ అంటే మానసికంగా కొన్ని లక్షణాలు గమనించవచ్చు శారీరకంగా కూడా ఫిజికల్గా కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి ఉదాహరణకు చూడండి సైకలాజికల్గా చూసుకున్నట్లయితే ప్రతి దానికి కూడా ఒక ఆందోళన మొదలైపోతుంది వాళ్ళలో ప్రతి దానికి కూడా చిన్న 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 విషయాలకి ఒక రకమైన తెలియని భయం మొదలైపోతుంది దానికి అంటే ఇది ఎలా అవుతుందో ఇప్పుడు బయటికి వెళ్ళాలనుకోండి అనుకోండి బయటికి వెళ్ళాలా ఇప్పుడు ఎలా వెళ్ళాలి అన్నది ఏదో చిన్న పని ఉంది ఇది ఎలా అయిపోతుంది ఇప్పుడు పిల్లల కింద ఆడుకోవడం కోసం వెళ్తున్నారు అనుకోండి బయటకు వెళ్తున్నారు బయటికి వెళ్తున్నారు ఎలా ఏమవుతుందో ఫర్ ఎగ్జాంపుల్ కానీ ఫోన్ చేశారు ఫోన్ లేపట్లేదు ఫోన్ లేకపోతే ఎందుకు లేపట్లేదు ఫోను ఎందుకు లేపట్లేదు ఏమైపోయిందో అంటే ప్రతి దాన్ని కూడా అసలు మనకు వెరీ కామన్గా ఫోన్ లేకపోతే తర్వాత చెప్తారు కదా అయితే ఫోన్ వచ్చిందంటే ఇంటి దగ్గర నుంచి ఫోన్ ఎందుకు వచ్చింది అంటే ఒక ప్రతీది ప్రతి చిన్న క్యాజువల్ పాయింట్ని కూడా ఒక ఆందోళన వర్రీ అన్నది వచ్చేస్తుంది అనమాట ఈ టెండెన్సీ మొదలైపోతుంది సైకలాజికల్గా ఈ విధంగా థాట్స్ మొదలైపోతూ ఉంటాయి ఇది కాకుండా ఇంకా ఫిజికల్గా ఏముంటుంది చూసుకున్నట్లయితే శారీరకంగా వాళ్ళకి ఒక పల్పిటేషన్ మొదలైపోతుంది అంటే హార్ట్ బీట్ పెరిగిపోయి ఉంటుంది ఇది కొంచెం కాస్త గుండె ధడ అంటారు కదా ఇది కాస్త కొంచెం పెరిగింది అనుకోండి గుండెచ్చి బయటపడిపోతుందా అన్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి అంటే వాళ్ళ సౌండ్ వాళ్ళకి వినిపిస్తుంటుంది గుండె ధడ ఇది ఎందుకు వచ్చింది యాంగ్జైటీ నుంచి వచ్చింది యాంగ్జైటీ ఒక ఫీలింగ్ ఆ వర్రీన్నెస్ పెరగడం వల్ల అది ఒక ఇంపాక్ట్ ఫిజికల్గా వచ్చేసింది చూసారా ఆ తర్వాత స్వెట్ వచ్చేస్తుంది ఇది ఒక సిమ్టమ్ ఎందుకు స్వెట్ వస్తుంది యాంగ్జైటీ వల్ల స్వెట్ వస్తుంది ఇదే కాకుండా వాళ్ళ కాళ్ళు చేతులు ఇలా షివరింగ్ అవుతూ ఉంటుంది ఒక రకమైనటువంటి దడ గుండె దడ భయం మొదలై ఉంటుంది ఇంకా ఫిజికల్గా చూసుకున్నట్లయితే వాళ్ళ కడుపు మొత్తం అప్సెట్ అయి ఉంటుంది మాటిమాటికి మోషన్ వెళ్ళాల్సిన మాటి మాటిమాటికి యూరిన్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చి ఉంటుంది ఇవన్నీ ఒక సిమ్టమ్స్ అనమాట అసలు విపరీతంగా హెడేక్ వస్తుంది ఇరిటేషన్ మొదలైపోయి ఉంటుంది అంటే కొంతమందికి ఫిజికల్ సిమ్టమ్స్ కనపడవచ్చు కొంతమందికి సైకలాజికల్ సిమ్టమ్స్ కనపడవచ్చు కొంతమందికి రెండూ కలిపి కూడాను ఇదేంటంటే నా ఇంకా పెరిగిపోతుంది అన్నది ఈ విధంగా మనం ఐడెంటిఫై ఇలాంటి సిచ్యువేషన్లో కనుక ఏం చేయాలి చాలామంది ఇలాంటి సిచ్యువేషన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాడికి భయం అవుతుంది ఆందోళన ఉంది పక్కన ఉన్న వాళ్ళు ఏ నీకేమైనా పిచ్చా అని చెప్పడం మొదలు పెడతారు అవును ఒకసారి రెండుసార్లు వింటారు మూడోసారి కూడా ఎంత ఇంత అభినార్ములుగా ఉన్నాడు నీకు ఆమెను పిచ్చా అని చెప్పి చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా ఇరిటేషన్ పెరిగిపోతుంది ఇంకా ఇరిటేషన్ పెరిగిపోతుంది అవును అవును అంటే దాన్ని ఎలా డీల్ చేయాలో పక్కన ఉండాలి తెలియదు వాడు యాక్టింగ్ చేస్తున్నాడు వాడు ఓవర్ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ ఉండదు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి ఇంకా గొడవలు మొదలైపోతాయి అక్కడ నుంచే ఆ గొడవల్లో ఇంకా యాంగ్జైటీ పెరిగిపోతుంది యాక్చువల్గా ఆ టైంని ఐడెంటిఫై చేసి దాంట్లో నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి చాలామంది అంటారు వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోవాలి వెంటనే సైక్యట్రిక్ మెడిసిన్స్ మొదలు పెట్టాలి అని చెప్పేసి వెంటనే వెళ్ళి మందులు మొదలు పెడతారు నేను అంటాను చాలా రాంగ్ డిసిషన్ అది వెంటనే ఈ ప్రాబ్లమ్కి సైక్యట్రిక్ టాబ్లెట్స్ తీసుకోవడం మొదలు పెడితే మనం డిపెండ్ అయిపోతున్నాం మెడిసిన్స్ మీద అని అర్థం డిపెండ్ అయిపోతుంది ఒక్కసారి మెడిసిన్ మీద డిపెండ్ అయ్యాము అంటే అసలు యాక్చువల్గా న్యాచురల్గా రావాల్సిన చేంజ్ రాదుగా రాదు ఏం చేయాలి తనకు ఐడెంటిఫై అయింది తను తాను బయటపడవచ్చు ఈజీగా యాక్చువల్గా తన ఆ సిచ్యువేషన్ రావడానికి కారణమే తాను తను బయటపడటానికి కూడా తానే తను బయటపడే విధంగా చేసుకోవాలండి వెరీ సింపుల్గా కొన్ని టిప్స్ చెప్తాను ఎందుకంటే ఈ టిప్స్ వల్ల ఈజీగా మనిషి బయటకు వచ్చేస్తాడు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అప్పుడు లేని అలవాట్లు డైలీ థర్టీ మినిట్స్ బ్రిస్క్ వాక్ చేయాలి యాంగ్జైటీని బయటికి రావాలి అంటే ఓకే అయితే ఆ వాకింగ్ చేసేటప్పుడు తన ఆలోచన అది ఉండాలి నేను ఈ డిజార్డర్ బయటకు వచ్చేస్తున్నాను దీనివల్ల నేను హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి దీని ద్వారా బయటకు వచ్చేస్తున్నాను అంటే తను చేసే ఎక్సర్సైజ్ వామప్స్ బ్రిస్క్ వాక్ తను ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది ఇది ఒకటి చాలా పవర్ఫుల్ మెడిసిన్ ఇది నిజంగా చెప్పాలంటే ఇంకోటి ఓపెన్ ఎయిర్లో ఉండే ప్రయత్నం చేయాలి ఓపెన్ గార్డెన్ ఉండే ఓపెన్ ఎయిర్లోకి వచ్చేయాలి మార్నింగ్ అవర్స్ ఈవినింగ్ అవర్స్ ఇంకా చెప్పాలంటే హ్యాపీ మూమెంట్లో ఉండే ప్రయత్నం చేయాలి శాడ్ మూమెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో అవాయిడ్ చేసేయాలి నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళని అవాయిడ్ చేసేయాలి ఎందుకంటే ఈ నెగిటివ్ థాట్స్ యాంగ్జైటీని పెంచుతుంటాయి పాజిటివ్ థాట్స్ ఏం చేస్తుంటాయి ప్రశాంతతని కూల్నెస్ని మనశ్శాంతిని తీసుకొస్తుంటే యాంగ్జైటీ దూరం అయిపోతూ ఉంటుంది ఇంకా ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వీళ్ళకి టీ కాఫీ అలవాట్లు ఉంటాయి కదా మానేయాలండి దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే ఇది మానేస్తామో ఆ యాంగ్జైటీ నుంచి బయటకు వచ్చే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి ఆల్కహాల్ అలవాటు ఉన్నాడు మానేయాలి స్మోకింగ్ అలవాటు ఉంది యాంగ్జైటీ నుంచి బయటపడాలంటే స్మోకింగ్ మానేయాలి అంటే ఈ అలవాట్ల వల్ల పెరుగు తగ్గించుకోవాలి వెంటనే మానేలా తగ్గించండి దాన్ని ఎంత క్విట్ చేస్తే అంత బెనిఫిట్ ఉంటుంది ఒకవేళ ఏదైనా టైంలో ఈ యాంగ్జైటీ ఫీల్ వచ్చింది అనుకుంటే అప్పుడు లాంగ్ బ్రీతింగ్ చేసి లాంగ్ బ్రీత్ అవుట్ చేయాలి సెల్ఫ్ టాక్ చేసుకోవడం మొదలుపెట్టాలి దాంతో తను మాట్లాడుకోవాలి ఎందుకంటే ఐఎమ్ హ్యాపీ నేను బాగున్నాను ఐఎమ్ గుడ్ ఐఆమ్ ఓకే అది చాలా బాగుంది తనకు తానుగా అంటే వీళ్ళు ఏం కాదు నాకేదో అయిపోతుంది నెగిటివ్ టాక్ మొదలైపోతారు ఈ నెగిటివ్ టాక్ కాకుండా దానికి ఆపోజిట్లో పాజిటివ్ టాక్ మొదలుపెట్టాలి ఎప్పుడైతే ఈ యాంగ్జైటీ ఫీలింగ్ వస్తుంది కదా ఆ టైంలో లాంగ్ బ్రీతింగ్ తీసుకొని బ్రీత్ అవుట్ చేయాలి ఈ బ్రీతిన్ బ్రీత్ అవుట్ అన్నది చాలా ఆక్సిజన్ బ్రెయిన్కి వస్తుంది అంటే అక్కడ నుంచి ప్యాటర్న్ బ్రేక్ అయిపోతుంది నెగిటివ్ ప్యాటర్న్ యాంగ్జైటీ ప్యాటర్న్ బ్రేక్ అయిపోయి పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా చెప్పాలంటే వాళ్ళకి వచ్చే ఆలోచనలు ఏవైతున్నాయో ఎక్కడైతే యాంగ్జైటీ ఆందోళన ఆలోచన ఉన్నాయో వీటిని అసలు ఏంటి ఆలోచనలు తను కామె తనకు వస్తున్న ఆలోచన ఏంటో ఆలోచించాలి ఆలోచన అసలు ఏ ఆలోచన వస్తుంది ఎందుకు వస్తుంది ఎందుకు నేను ఇలా ఆలోచిస్తున్నాను తను తను ఎనాలిసిస్ చేసుకుని పాయింట్స్ పెన్ను పెట్టుకొని రాయగలగాలి ఎప్పుడైతే జర్నలింగ్ ఎప్పుడైతే రాస్తాడో జర్నలింగ్ చేసుకుంటాడో ఎనాలిసిస్ చేసుకుంటాడో క్లారిటీ వస్తుంది అప్పుడే తనకు వస్తుంది లేదు ఇది కాదు దీనికి భిన్నంగా ఇంకేం చేయొచ్చు నేను ఇలా ఆలోచించవచ్చు కదా పాజిటివ్ వర్డ్స్ కూడా తను ఎప్పుడైతే రాసుకుంటాడో ఆ ప్రోగ్రామింగ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇదొకటి సౌండ్ స్లీప్ యాక్చువల్గా ఇర్రెగ్యులర్ స్లిప్స్ వల్ల కూడా ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో ఉండి అక్కడ ఉండి చిట్ చాటింగ్లో ఉండేసి ఏదో సరైన ప్లానింగ్ లేకుండా నైట్ స్లీప్ డిస్టర్బ్ అవుతుంటుంది కదా స్లీప్ సర్కిల్ని సెట్ చేసుకోవాలి ఇంకా స్మూత్గా తనకి ఇష్టమైన విధంగా ప్లజెంట్గా ఉన్న మ్యూజిక్ని వినాలి చాలా వర్కౌట్ అవుతుంది మ్యూజిక్ ఇస్ ఎ బిగ్ లాంగ్వేజ్ అది ప్రోగ్రామింగ్ని చేంజ్ చేయగలుగుతుంది ఇంకా చెప్పాలంటే ఒక వ్యక్తి తన స్పిరిచువల్ వరల్డ్లోకి వెళ్ళగలగాలి అంటే ఒక కనెక్టివిటీ ఈ నేచర్తో కనెక్ట్ అవడము అల్మేటీ గాడ్తో కనెక్ట్ అవ్వడము స్పిరిచువాలిటీలో ఒక కామ్నెస్ ఎప్పుడైతే వెళ్తామో ఈ ప్రోగ్రామింగ్ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఆధ్యాత్మిక ప్రపంచం అంటే థాట్స్ మొత్తం నెగిటివ్ థాట్స్ మొత్తం రిలీజ్ చేసుకోవడానికి పవర్ఫుల్గా యూజ్ అవుతుంది చాలా పవర్ఫుల్గా ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు అంతే అంతే అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో అక్కడ మనం ఆ స్పిరిచువల్ వరల్డ్కి వెళ్ళేసరికి ఈ డిస్టర్బెన్సెస్ నుంచి దూరం అయిపోతాం అంటే ఎక్కడైతే ఓన్లీ తనకి లైఫ్ ఏదైతుందో ఇక్కడ డిస్టర్బ్ అయ్యే కదా ఈ యాంగ్జైటీ వచ్చింది ఇక్కడ ఎప్పుడైతే కనెక్ట్ డిస్కనెక్ట్ అవుతామో ఆ కామనెస్ వచ్చేస్తుంది ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ తర్వాత అసలు యాక్చువల్గా తను ఓపెన్ అయిపోయి అలవాటు చేసుకోవాలి ఓపెన్ కమ్యూనికేషన్ ఎస్ ఓపెన్ కమ్యూనికేషన్ ఉండాలి తనకు ఉన్నటువంటి ఆలోచనలు చెప్పగలగాలి ఓపెన్గా ఇప్పుడు ఎందుకంటే గా ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గా ఉండే ఉంటే మొదలు పెడితే ఈ ప్రాబ్లమ్స్ దూరం అయిపోతాయి ఓపెన్ కమ్యూనికేషన్ స్టార్ట్ అయిపోవాలి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ఫ్రెండ్స్తో కానివ్వండి ఎక్కడ మీకు స్కోప్ ఉందో అక్కడ ఓపెన్ అవ్వాలి ఇదంతా చేసిన తర్వాత కూడా లేదు నేను బయటికి రాలేకపోతున్నాను అనిపిస్తే అప్పుడు ఒక థెరపీ కోసము మా మాలాంటి వాళ్ళని కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు ఈజీగా ఎలా బయటికి రావాలో వాళ్ళకి హెల్ప్ మనం చేయగలుగుతాము మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు సార్ ఆ టైంలో తప్పకుండా అప్రోచ్ అవ్వాలి అసలు దానికోసమే కదా మనం ఉంది కూడాను ఇప్పుడు సొసైటీకి ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి తను తను నిలబెట్టుకోలేని వాటికి నేను ఉన్నానని మనం నిలబెట్టడం కోసమే ఉంది సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మనం హెల్ప్ చేసి థెరపీస్ ద్వారా బయటకు వచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం మనం డెఫినెట్గా సార్ ఎవే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ షాపి గారావు థ్యాంక్ యూ మచ్